సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాలపై కోర్టులు ప్రభుత్వాలు విముఖత చూపుతున్నా ఏపీ సీఎం చిన్నా రాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి పందాల నిర్వహణలో సంప్రదాయాలు పాటిస్తామని రాజమండ్రిలో అన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కఠినమైన భద్రత ఏర్పాటు చేస్తామని అన్నారు. సంక్రాంతి ఘనంగా నిర్ణయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. సంక్రాంతి పేద ప్రజలకి 240 రూపాయలు ప్యాకేజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది సంక్రాంతి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 రోజుల పండుగని కూడా ఘనంగా చేసుకోవాలని ప్రజలకి ఆదేశాలు ఉండవు. ప్రభుత్వ పరంగా కూడా సహకారం ఇచ్చి ఈ 3 రోజుల పండుగ ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ పరంగా మరి ప్రజల మనోభావాలకి మరి ఉన్న ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకి కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్ళను అధిగమించవలసిన బాధ్యత ఉంది. మీ చట్టపరంగా మేము వెళ్తూ ఉంటాం. అలాగే కోర్టు డైరెక్షన్ ఉంది. కోర్టుని కూడా గౌరవించాలని బాధ్యత ఉంది కనుక